దానికోసం అద్దాలు కడి తెచ్చినా నాకు నేను ఎవరు ఫోన్ చేశారు ఆ ట్రైలర్ చూసాం ముందు టీజర్ చూసాం అది రామాయణం నా పంచలో రామాయణం డైలాగ్ అది బాపేలిందండి ఆ తర్వాత ఏం పేలిందో నాకు పేలుతుంది ఫోన్ అందుకనే ఫోన్ ఇస్తారు చెప్పా అమ్మ తెచ్చిన దానికి కూడా బలి చెప్పినారు నాన్న మీరు ఇదేంట్రా అద్దాలు తెచ్చినా నాకు అవుతుందా అవుతుందిలేదు పెట్టుకున్నా ధర్మ అంటే మాత్రం ఉండాలి మందు తెచ్చాము మళ్ళీ మధ్యలో వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా మంది ఎందుకురా మీరు చెప్పిన మాటే కిక్కు అంతే సూపర్ సో ఎలా ఉంది రెస్పాన్స్ అన్నే మాట్లాడతాడు ఏదో అడగాలి అనుకుంటున్నాడు అంట మమ్మల్ని అలా అడగాలి చెప్పు అడుగు ఇప్పుడు వరకు సర్ మమ్మల్ని డైలాగింగ్ యాక్షన్ ఇట్లా చాలా హెవీ ఎమోషన్స్ తో చూస్తున్నా ఇప్పుడు సడన్ గా ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఇంట్లో మా అమ్మ నాన్న ఎలా కొట్టుకుంటారో వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్నది శాంతిని గుర్తు చేయకరా మనశ్శాంతి ఉండదు శాంతిని అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి సార్ శాంతిని మ్యాన్షన్ శాంతిని పక్కన పెట్టు ఇంకేమని అడుగు ఎందుకంటే నువ్వు ఎక్కువ అడిగావు అనుకో గుడ్ 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 అదేమ్మా నేను బేసిక్గా ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఎమోషన్లు చేసి డైలాగులు చెప్పి సాయికోమ అనేటప్పటికి 10 పేజీలు 12 పేజీలు ఇందులో రెండు లైన్లు సూపర్ టేక్ కూర్చున్నాయి చిన్న డైలాగ్ కూడా మొన్న ట్రైలర్లో డైలాగు డబ్బుదే ఉందిరా వస్తాయి పోతాయి బతికే బతుకు కదరా ముఖ్యం ఆ డైలాగ్ అలాగే నేను ఏం పోగొట్టినా ఎంత పోగొట్టినా ఎవడిది తినలే అది ఎంతమంది కనెక్ట్ అవుతుందో మన సడన్గా మా ఆవిడ కూడా తెలిసింది అన్నమాట ఏదో ఖర్చులు పెళ్ళి షష్ఠి పూర్తి ఖర్చులు ఎక్కువైపోయాయంటే ఎంత చేసినా మన పెళ్ళి మీ పెళ్ళికి చేసాం కానీ నేనేం తినలే ఇది మీ సినిమానే ఇన్ఫ్లుయెన్స్ మన సినిమా నాన్న ఫోన్ చేసినా అన్నారండి సార్ ఏమన్నారు నా అంకుల్ ఫోన్ చేసి మా డాడీ నిన్న ట్రైలర్ చూసి ఫోన్ చేశాడు ఓ చేసి చాలా బాగుందిరా సినిమా ఇప్పటివరకు పాటలు అంటే లవ్ స్టోరీ కాలేజ్లో అల్లరి అనుకున్నాం కానీ ఫాదర్ ఎమోషన్ చాలా బాగుందిరా నాకు ఏదో ఏంటి అయ్యా నన్ను నేను చూసుకున్నట్టుంది ఆ క్యారెక్టర్లో అన్నా అదే అంటే మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే ప్రతి మిడిల్ క్లాస్ ఫాదర్ చాలా ఇప్పుడు మనం కూడా ఒక విధంగా నేను కూడా అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూసిన వాడిని ఎంత యాక్టర్లు అయినా మన అదృష్టం మనంతా సినిమా వాళ్ళగా పుట్టడం సో మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో కానీ మన అదృష్టం మనం సినిమాలు మనల్ని చూడగానే పోలుస్తారు సో ఈ ప్రాసెస్లో నేను కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను కూడా